హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలోని కడప నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి కడప నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా అమజ్ బాతాషాయిక్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఆర్ మాధవిరెడ్డి గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 54,794 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 265,000 పైమాటే. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం కడప నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అండ్ మన జిల్లాకి సంబంధించి వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్లో ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మై సజెషన్స్లో ఉంటాయి. ఇవన్నీ మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.